సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే రాజమౌళితో మొదటిసారి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. మహేష్ బాబు 29వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయనే చెప్పవచ్చు. త్రిపుల సినిమా తర్వాత అందుకు మించి అనేలా మరొక సినిమాను తెరపైకి తీసుకురావాలి అనే ఆలోచనతోనే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు స్క్రిప్ట్ పనులన్నీ కూడా చివరి దశకు వచ్చినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో దర్శకుడు రాజమౌళి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. అయితే ఒక ఫారిన్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో మహేష్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు 29వ సినిమాను రాజమౌళి అమెజాన్ అడవుల నేపథ్యంలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అసలైతే అనుకునే ప్లాన్ ప్రకారం 2023 జనవరిలోని మొదలు కావాలి. కానీ అప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి కాదు కాబట్టి మహేష్ 28వ సినిమా పూర్తి అయిన తర్వాతనే రాజమౌళి తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ 2023 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రెగ్యులర్ షూటింగ్ పనులు వచ్చే ఏడాది జూన్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక షూటింగ్ నుంచి 2024లో చివరిలో పూర్తి చేసి 2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అని సమాచారం. మరి రాజమౌళి ఆ ప్రాజెక్టు కోసం ప్లాన్ ప్రకారం తొందరగా ఫినిష్ చేస్తారో లేదో చూడాలి.